సమావేశం జరగడమైంది. కారణం ఏంటి అంటే కిలావరంగ నిర్యోగం ఆనుకొని అక్రమంగా నిర్మాణాలు జరుగుతూ ఉంటే దానికి సపోర్ట్ చేసుకుంటూ స్థానిక ఎమ్మెల్యే నిధులు ఇవ్వడం ఇది మంచి పద్ధతి కాదు, మంచి పరిణామం కాదు. ఓ వైపు నుండి ముస్లింల స్థలాలు మొత్తం అన్యాగ్రంథమవుతూ ఉంటే ముస్లింలు కొట్లాడుకుంటూ ఆ స్థలాలను కాపాడుకోవడం కోసం గత 20-30 సంవత్సరాల నుంచి కొట్లాడుకుంటూ వస్తూ ఉంటే ఆనాటి మంత్రులు కానీ ఆనాటి ఎమ్మెల్యేలు కానీ ఈ విషయం తెలుసుకొని వాళ్ళు ఇచ్చిన నిధులు వెనుకకు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి ఇక్కడ. కానీ ఇక్కడ మళ్ళీ చుట్టూ రోడ్లు డ్రైనేజ్ నిర్మాణం చేసి వేరే కులాలకు సంబంధించిన ప్రార్థనా మందిరాలను నిర్మించడంలో వరంగల్ తూర్పు శాసనసభ్యులు దానికి ఫండ్ రిలీజ్ చేయడం నిజంగా కూడా ఇలా వరంగల్ తూర్పులో ఉన్న ముస్లింలందరినీ కూడా అవమానపరిచినట్టే. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి మోసం చేసుకుంటూ ఇలా 8 సంవత్సరాల పీరియడ్ ఖతం చేస్తే మరి స్థానిక శాసనసభ్యులు నరేందర్ గారు 6,50,00,000తో ముస్లింలకు నిర్మాణాలు కంప్లీట్ చేసినని చెప్పి పత్రిక ప్రకటన ఇచ్చిండు. ఎంత బాధాకరమైన విషయం అంటే దీనిలో వరంగల్కు సంబంధించిన సాదీఖానా అయిపోయింది, హజ్ హౌస్ అయిపోయింది, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ అయిపోయినాయి చెప్పింది. ఒక విషయం చెప్తే సిగ్గుతోటి తలదించుకోవాలి ఎవరు ఇక నాయకులు, టీఆర్ఎస్ నాయకులు. హజ్ హౌస్ అనేది గ్రెయిన్ మార్కెట్ కాడ కడతారు అని స్థలం కేటాయిస్తారు, అక్కడికి కేటీఆర్ వస్తారు శంకుస్థాపన చేయడానికి, కానీ ముస్లిం ఓట్ల కోసం మండిపాలో శంకుస్థాపన చేస్తారు. ఇంతకైనా నీచమైన సిగ్గుమైన రాజకీయం ఉంటారా? ఒక వ్యక్తిని గెలిపేయడం కోసం ముస్లింల ఓట్లు దండుకోవడం కోసం ఇంత నీచమైన రాజకీయమా? అయినా కూడా మీకు ఓట్లు వేసి జనం గెలిపించిండు, కార్పొరేషన్ మీ చేతిలో పెట్టిండు. ఆనాటి మేయర్ నరేందర్ గారు 60 లక్షలు సాంక్షన్ అని చెప్పిండు నాతోటే స్వయంగా. నేను నిలబెట్టిన ఎల్బీ గారికి వస్తే ఏదైనా మా రాజకీయ పరిస్థితి ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు అవుతారంటే 60 లక్షలు సాంక్షన్ అని చెప్పి ఆయన 2016లో చెప్పిండు. కట్టెలు మట్టి పోయలే ఇవాటి వరకు కనీసం అక్కడ ఒక ఇటుక పెట్టిన పాపన పోలే. ఇంకొక 2-3 నెలలు అయితే మళ్ళా ఎన్నికలు అవుతాయి. మరి 6,50,00,000 ఎక్కడ ఖర్చు పెట్టిండు? ఈయన ఖర్చు పెట్టలేదు కాబట్టి వరంగల్ ముస్లిం ప్రజానికానికి బేషరతుగా క్షమాపణ చెప్పుకుంటూ ఏమైతే ఈయన రిలీజ్ చేసిండో ఫండ్స్ వాటిని వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ కనుక అదే ఒకవేళ కనుక ఆయన ఏదైతే నిర్మాణానికి నిధులు ఇచ్చిండో అవి కనుక వాపస్ తీసుకోకపోతే రానున్న శుక్రవారం నాడు శాంతియుత వాతావరణంలో పబ్లిక్ లోబడి ఎలాంటి డిస్టర్బెన్స్ జరగకుండా చెమ్మిన్పేట్ సర్కిల్ నుంచి ఎంఆర్ఓకు వినతి పత్రం